రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చారిత్రాత్మకం. స్వాతంత్ర్యం వచ్చిన 72 ఏళ్లు పూర్తయిన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశ చరిత్రలో కూడా ఎక్కడ కని విని ఎరుగని రీతిలో ఆయన పరిపాలనలో చాలా ముందుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలు, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు జగనన్నని వేణువుల్లా కీర్తిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి గడపకి చేరాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ సంక్షేమ పథకాలు ఊహించని రీతిలో రైతన్నగా రైతన్నకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, వర్తక వ్యాపార సంఘాల వారికి కానీ, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి, అన్ని సంఘాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని జాతుల వారికి సమాన దృష్టితో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఇస్తూ పరిపాలన బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతిపక్షం చూసి వారవలేక, మాట్లాడే అవకాశం లేక, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై మాట్లాడలేక, సమాచారం లేక ఎలా మాట్లాడాలి, ఏ పథకాన్ని ఎలా విమర్శించాలి. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు, ఇటీవల ఏర్పడినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గంగిరెద్దు దున్నపోతు నిమ్మాడికి చెందినటువంటి ఈ నాయకుడు ఇళ్ల పంపిణీలు జగనన్న చేస్తున్న సందర్భంలో ఒక మీటింగ్ పెట్టి ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మైనస్ పాయింట్లు ఏంటి అని ఈ మధ్య ఒక సమావేశం పెట్టాడంట. 37 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర చెప్పుకుంటారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి చరిత్రకారులు అని చెప్తారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాల్లో మైనస్ పాయింట్లు వెతుక్కోవలసినటువంటి దుస్థితి మీకు వచ్చింది. జగనన్న ఈ పథకాలు అమలు చేస్తున్నది ఇంట్లో కూర్చుని కాదు, ఏ కుటుంబం కూడా భారతదేశ చరిత్రలో చేయలేని విధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి 1500 కిలోమీటర్లు, నాడు తరువాత తనయురాలు షర్మిలమ్మ 3100 కిలోమీటర్లు, జగనన్న 3648 కిలోమీటర్లు, ఒకే కుటుంబం రమారం 8000 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన ద్వారా వచ్చినటువంటి అనుభవాలను రంగరించి ఏర్పాటు చేసింది నవరత్నాలు. ఆ నవరత్నాల్లో మీరు మైనస్ పాయింట్లు వెదకలేక, ఎలా ప్రతిఘటించాలో తెలియక, ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం లేక, ప్రజల మధ్యలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిల పడిపోయినటువంటి దుస్థితిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చొని కనీసం కరోనాలో వేలాది మంది, లక్షలాది మంది పాజిటివ్ కేసులు వచ్చి కొంతమంది మరణించిన సందర్భంలో కానీ, విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయినటువంటి దుర్ఘటనలో కానీ ఏనాడు ఈ రాష్ట్రానికి రాలా? రాష్ట్రం ఎలా పోతుందో, ఎలా నడుస్తుందో, ఏం జరుగుతుందో అని కనీసం చూడడానికి ఏ రోజు రాలా? ఈరోజు మాత్రం పరిగెట్టుకుంటూ రామతీర్థాలకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి సమాచారం లేక, మాట్లాడటానికి అవకాశం లేక, ఆఖరికి దేవాలయాలపై దాళ్లు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి తారతమ్యాలు సృష్టించి విభేదాలు సృష్టించి ప్రజల్లో ఆందోళన సృష్టించి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి నాటకం అని నిన్న రామతీర్థాల్లో బయటపడింది. రామతీర్థాల్లో శ్రీరామచంద్రమూర్తి తాలూకా విగ్రహాన్ని నరికి తీసుకెళ్లి అక్కడే ఉన్న సీతమ్మ కొలంలో ఆ తలని వేసి ఇటీవల కాలంలోనే 25వ తారీఖున అక్కడికి ఎలక్ట్రికల్ కనెక్షన్ వచ్చింది. 29వ తారీఖు నుంచి వీడియో కెమెరాస్ పెట్టబడుతున్నారు, సర్వేలెన్స్ కెమెరాస్ ఏర్పాటు చేయబోతుంటే సర్వేలెన్స్ కెమెరాస్ వచ్చేస్తే వీళ్ళ ఆటలు సాగవని 28వ తారీఖునే శ్రీరామచంద్రమూర్తితో యొక్క విగ్రహాన్ని విరగ్గొట్టి సీతమ్మ కొలంలో వేస్తే సాక్షాత్ డిఐజీ గారు, ఇతర పోలీస్ శాఖకు చెందిన వాళ్ళందరూ కూడా కమిటీలుగా వేసి, దర్యాప్తు కమిటీలు వేసి ఎక్కడ ఏం జరిగిందని తెలుసుకోవాలని ప్రయత్నించే లోపే కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు సీతమ్మ కొలంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క తల పడుంది అని వాళ్లే వెతికి బయటకు తెచ్చిన వైనం ఎలా తెలుసు మీకు? అక్కడ ఉందని ఎలా తెలుసు? ఎలా ఊహించగలిగారు? దీనికి కారకులు ఎవరు? దొంగ ఎవడైతే ఈ పని చేశాడో వాడే ఆ చెరువులో ఉందని చూపించాడు. తర్వాత మ్యాగ్నెటిక్ పవర్ ఇవి పెట్టి
వెతికితే అక్కడ కత్తులు కటారులు దాంతో విగ్రహాన్ని నరికినటువంటి బ్లేడ్లు కూడా దొరికినాయి. వీటన్నిటికీ సాక్షిభూత ఎవరు? ఒక ముస్లింని పెట్టి విగ్రహాన్ని పడగొట్టి విరగొట్టి ఈరోజు ఇలాంటి ఈ తద్వారా విద్వేషాలు సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షోభంలో పడిపోతుంది. మత విద్వేషాల ఒక్క ద్వారానే మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎదుర్కోగలం. మరే మార్గాలు మన మధ్యలో లేవు. అన్ని దారులు మూసుకుపోయినాయి. ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఈ పరిస్థితుల్లో ఇదే ప్రధానం అని చేసినటువంటి ఎత్తుగడ అని సామాన్య ప్రజలకు కూడా ఈరోజు అర్థమైపోతుంది. మీరు చేసిన నాటకాలు ఏంటో అర్థమైపోయినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ మత సామరస్య మత విద్వేషాలని రెచ్చగొట్టే దానిలో భాగంగా రామతీర్థాలకు మాత్రం వచ్చేసినాడు. ఏ ఈ 18-19 నెలల్లో రాష్ట్ర ప్రజల్ని కనపడలేదా? మాట్లాడే అవకాశం నీకు దొరకలేదా? జావ చచ్చిపోయిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి వారవలేక మాటలు లేక మత విద్వేషాలు రెచ్చగొడతారా? ఇది ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ప్రజలు గుర్తించలేరనుకుంటున్నారా? అంటే ఇది నియోజకవర్గ స్థాయిలో కూడా అన్ని దగ్గరలో కూడా ఇటువంటి ఏర్పాట్లే చేయాలని చూస్తారా? నిన్న విశాఖపట్నంలో మరో గుడిలో కూడా ఇటువంటి ఏర్పాట్లు చేస్తారా? ఈరోజు టెక్కల్లో నిన్న జరిగిన ఒక సంఘటన, ఇక్కడ అచ్చెన్నాయుడు కొంతమంది దుండగులను ఏర్పాటు చేశాడు. ఒక 2 నెలల క్రితం ఇక్కడ సాగునీటి ప్రాజెక్టు ఉంది. ఆ సాగునీటి ప్రాజెక్టు దగ్గర బుద్ధ విగ్రహం పెట్టారు. ఆ పక్కనే దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెట్టారు. ఆ పక్కనే ఒక దొంగడి విగ్రహం కూడా పెట్టారు. దేశద్రోహి, ప్రజాద్రోహి, శ్రీకాకుళం ద్రోహి అయినటువంటి ఎర్రన్నాయుడు విగ్రహాన్ని కూడా పెట్టారు. ఓకే, విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విగ్రహాలు పెట్టి 3-4 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడూ ఆ విగ్రహాల మీదకి ఎవరూ పోలేదే. బుద్ధ విగ్రహం 2 నెలల క్రితం చేయి విరిగి అది కూడా తయారు చేసింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో. కాబట్టి అక్కడ అది ఒక 2 నెలల క్రితమే ఆ చేయి విరిగిందని, ఆ తర్వాత దాన్ని బాగు చేశామని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు. ఆ చేతిని మళ్ళీ ఆ మణికట్టు వరకు విరిగిపోయినటువంటి ఆ చేతిని మళ్ళీ యథాస్థితిగా పెట్టి వాళ్ళు అడ్జస్ట్ చేశారు. అయినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా అది 2-3 రోజుల క్రితం మళ్ళీ విరిగిందని తెలిసింది. దీన్ని అదనుగా తీసుకొని ఇప్పటికి వస్తున్నటువంటి కథనాలు, ఇప్పటి వరకు తెలుస్తున్న డెవలప్మెంట్స్, కానీ ఇవేవి కావు. అచ్చెన్నాయుడు కేవలం వెళ్ళి ఆ చెరువు ఆ సాగునీటి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి ఆ బుద్ధ విగ్రహాన్ని విరగొట్టండి, విరగొట్టి టెక్కల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టండి అని సాక్షాత్తు గంగిరెద్దు అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి సూచనల మేరకు టెక్కల్లో బుద్ధ విగ్రహం మీద దాడులు తెలుగుదేశం కార్యకర్తల చేత చేయించి ఈ నాటకం ఆడతారా? నేను ఒక్క మాట అడుగుతున్నాను అచ్చెన్నాయుడు, నువ్వు బుద్ధ విగ్రహాన్ని విరగొట్టే ముందు కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే, ఏమాత్రం నీకు కామన్ సెన్స్ ఉంటే ఈ పని నువ్వు చేయవు. ప్రజలు ఈజీగా గుర్తుపెట్టేస్తారు. ఈ విగ్రహాన్ని ఎవరు పడగొట్టారు, ఎవరు చేయిని విరగొట్టామని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు అన్నది తెలిసిపోతుంది. ఎందుకంటే నువ్వు బుద్ధ విగ్రహం పక్కన ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టారు, ఆ పక్కన ప్రజాద్రోహైన ఎర్రన్నాయుడు విగ్రహాన్ని పెట్టారు. ఎర్రన్నాయుడు విగ్రహం పైన విరగొట్టడానికి శత్రువులు ఉంటే ఉండొచ్చుగాక, నేను కాదనట్లేదు. ఆ విగ్రహం మాత్రం క్షేమంగా ఉంటుంది, బుద్ధ విగ్రహం మాత్రం విరగొడతారంట. బుద్ధుడి పైన ఉన్న శత్రువులు ఎవరయ్యా భూమి మీద? సాక్షాత్ ఆ బుద్ధుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అంశలో పుట్టినటువంటి అవతారం. బుద్ధుడు భారతదేశానికి శాంతి వచనాలు తెలియజేసినటువంటి బుద్ధ విగ్రహాన్ని విరగొట్టే హీనులు, దుర్మార్గులు ఈ టెక్కల్లో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడా లేరని నువ్వు తెలుసుకో. ఏమైనా ప్రజలకు విద్వేషాలు కోపాలు ఉంటే మీ అన్న విగ్రహం మీద ఉంటే ఉండొచ్చుగాక. ఆ విగ్రహం ఎలా ఉంది? ఆ విగ్రహానికి రక్షణ ఉంది, బుద్ధ విగ్రహానికి టెక్కల్లో రక్షణ లేదా? అంటే బుద్ధ విగ్రహాన్ని రగ్గొడితే ఇక్కడ మత విద్వేషాలు వస్తాయని ఊహిస్తున్నావా? తద్వారా టెక్కల్లో అతలాకుతలు సృష్టించి ఇక్కడ గొడవలు సృష్టించి ఇబ్బందులు క్రియేట్ చేయడానికి నువ్వు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు నిమ్మళ్ళలో కూర్చొని ఈ యదవ పనులు చేస్తావా? రే అచ్చెన్నాయుడు, నీకు హెచ్చరిక చేస్తున్నా, హిందూ దేవాలయాల మీద దాడులు చేయాలని తురుష్కులు 100 సంవత్సరాల క్రితం ప్రయత్నించి 2 దేవాలయాల్ని పడగొట్టి దేవాలయాల మీద దాడులు చేసి అడ్రస్ లేకుండా పోయినారు, పుట్టగతులు లేకుండా పోయినారు,
చరిత్రహీనులైపోయినారు, మట్టి కొట్టుకుపోయారు. రాజకీయాలు చేయాలంటే ధైర్యంగా ఎదుర్కోవాలి. మా జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ భగవత్ స్వరూపం. ఆ భగవంతుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి దేవానాం మనుష్య రూపేణ అంటారు, దేవుడు మనుషుల రూపంలో వస్తాడని. పేదవాడు ప్రతి ఒక్కడి జీవితాల్లో దీపాలు వెలిగించినటువంటి జగనన్నను తాలూకు అభివృద్ధిని చూచి ఓర్వలేక, మాట్లాడలేక, సమాచారం లేక, ఆలోచన లేక, ఏ అవకాశం లేక బిక్క చచ్చిపోతున్నటువంటి దుర్మార్గులారా, తురుష్కుల్లా దేవాలయాల మీద దాడి చేస్తారా, దేవుళ్ళ మీద దాడి చేస్తారా, మత విద్వేషాలని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తారా? హెచ్చరిక చేస్తున్నాను. పోలీస్ శాఖ వారు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. ప్రతి దేవాలయంలో కానీ, ఎక్కడ దేవుడి విగ్రహాలు ఉన్న దగ్గర కానీ ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. నాకు తెలుసు ఎవరి విగ్రహాన్ని నిరగొట్టడానికి ప్రయత్నించారో. ఈ వార్తలు కొన్ని పత్రికల్లో వచ్చాయి, ఏ ఆధారాలతో పత్రికల్లో రాశారని నేను అడుగుతున్నాను. ఒక వార్త రాసేటప్పుడు మత విద్వేషాగ్నులు రెచ్చగొట్టేటట్టు వార్తలు రాయకూడదన్నది ఆ యెల్లో మీడియా తెలీదా అని అడుగుతున్నాను. రాసేటప్పుడు ఆలోచించాలి కదా, బుద్ధ విగ్రహాన్ని విరగొట్టామని రాస్తే, మత విద్వేషాలు రెచ్చగొడితే, ఏమైనా ప్రజల్లో ఇబ్బందులు వస్తే దానికి కారకులు ఎవరు అవుతారని అడుగుతున్నాను. వార్త రాసే ముందు కూడా పర్యవసనాలు ఆలోచించాలి. వ్యక్తుల మీద రాసే రాతలు కాదు ఇవి, భగవత్ స్వరూపాల మీద రాసే రాతలు. ఆ రాత రాసేటప్పుడు దాని వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి. వార్త రాసే ముందు దోషంలో కూడా తెలుసుకోవాలి, ఎవరు చేశారో కూడా దమ్ముంటే తెలుసుకోవాలి. తెలుసుకొని బయటపెట్టాలా పలానా వాడి వల్ల ఇది జరిగిందని. ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని రోడ్డుకిడిచే ప్రయత్నంలో ఒక భాగంగా చేస్తున్నటువంటి ఎత్తుగడని కూడా అందరికీ తెలిసిపోతుంది. ఒకటి రెండు పత్రిక పేపర్లోనూ కొన్నింటిలోనే రావడానికి కారణం, ఇంకెక్కడా ఈ సమాచారం లేకపోవడానికి కారణం, ఇదే వార్త అయితే మొత్తం ఎందుకు అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోలేదు? ఒకళ్ళిద్దరు మాత్రం ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు? ఎవరో ఒకళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ తాలూకా చెంచాలు తొత్తులు, వాళ్ళు రాసిన రాతలు చూసి ప్రజలు ఇవన్నీ నమ్ముతారనుకుంటున్నారా? ఇవి నిజాలవుతాయనుకుంటున్నారా? కబడ్దార్, హెచ్చరిస్తున్నాం. ఎవరైతే చేశారో అచ్చెన్నాయుడు పిలుపు మేరకు ఈ బుద్ధ విగ్రహాన్ని ఈ రకమైనటువంటి రాతల ద్వారా సృష్టిస్తూ అలజడి సృష్టించాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో మాకంతా సమాచారాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. నేను పోలీస్ శాఖ వారికి తెలియజేస్తున్నాను. వెంటనే ఎవరిటువంటి పనులు చేశారన్న దానిపైన, అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెంటనే దీని మీద దర్యాప్తు చేసి వారిపైన చర్యలు తీసుకోవలసిందిగా నేను పోలీస్ శాఖ వారికి తెలియజేస్తున్నాను. వెంటనే కేసులు కట్టి అరెస్ట్ చేయవలసిందిగా, మత విద్వేషాగ్నులు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఎవరినైనా సరే విడిచిపెట్టేది లేదని, శాంతి భద్రతలు కాపాడవలసిందిగా నేను పోలీస్ శాఖ వారికి తెలియజేస్తూ, ఇటువంటి పనులు మానుకోవాలని. ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా రాజకీయాల్లో మీరు పైకొస్తారని అనుకోవడం మీ అపోహ. తురుష్కుల్లాగానే మీరు కూడా దెబ్బైపోతారు, హీనక్రియకు పోతారు, మట్టి కొట్టుకుపోతారు. దేవుడి విగ్రహాల మీద దాడులు చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడం మీ మూర్ఖత్వపు ఆలోచనని నేను తెలియజేస్తూ, ఇక నుంచి ఇటువంటి పనులు చేపడితే తీవ్ర పరిణామాలు తెలుగుదేశం నాయకులు ఎదుర్కోక తప్పదని నేను హెచ్చరిస్తున్నాను. అచ్చెన్నాయుడు కూడా మరీ మరీ చెప్తున్నాను, వీధుల్లోకి రావచ్చే శక్తి నీకు లేదు, మాట్లాడే శక్తి లేదు. నీ నిమ్మాడలో నేను 100 ఇళ్ళు ఇచ్చాను. నీ నిమ్మాడ 37 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంకా 100 ఇళ్ళు కావాలి. నీకున్నటువంటి నీ గ్రామానికి ఉన్నటువంటి చౌతిపేట, తులసిపేట గ్రామాలకు రోడ్లు నేను ఇప్పించాను జగనన్న ద్వారా. ఈరోజు మీ స్కూల్లో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్ అన్ని కూడా నాడు నేడు ద్వారా జగనన్న ద్వారా మేం చేయించాం. ఇంతవరకు గాడుదలు కాశారా అని అడుగుతున్నారు. ఇలాగే రాజకీయాలు ఉంటాయనుకుని అనుకుంటున్నారు మీరు? అయిపోయింది, మీ చరిత్ర అయిపోయింది, హీనక్రియకు పోయినారు, మళ్ళీ వస్తాం అనుకుంటున్నారు కాదు మీరు? మిమ్మల్ని ప్రజలు తిప్పి తిప్పి కొట్టారు, అడ్రస్ లేకుండా చేశారు. గతరికి బ్రతకాలని కోరుతున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, దేవుడి విగ్రహాలతో, దైవాంశాలతో ఇలాంటి తలతిరుగుడు పనులు చేస్తే బ్రతుకు లేకుండా పోతారు, జన్మ లేకుండా పోతారని హెచ్చరిస్తూ ఇటువంటి పద్ధతులు మానుకోవాలని కోరుతున్నాను. నమస్కారం.